భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసినటువంటి చిన్నపిల్లల టీకాకి సంబంధించి తాజాగా అప్రూవల్ ఇస్తూ వచ్చారు కోవాక్సిన్ అప్రూవ్డ్ ఫర్ కిడ్స్ ఏజ్ టూ టు ఎయిటీన్ ఇయర్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ బగాయి చైర్మన్ నెఫ్రాన్ క్లినిక్ అండ్ అప్రూవల్ ఆఫ్ కోవాక్సిన్ బై డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ తృప్తి గెలాడే గెలాడా మసీనా హాస్పిటల్ ఆన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఇన్ కిడ్స్ అనేటువంటివి కొన్ని ఛానళ్లతో పంచుకోవడం ఒక ఎత్తు అయితే తాజాగా కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది అన్నటువంటిది అధికారికమైంది పద్దెనిమిది లోపు వాళ్ళ మీద కోవాక్సిన్ రెండు మూడో దశ ట్రయల్స్ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్ ఇటీవలే రెండో మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో రెండు మూడు దశల్లో ఇరవై రోజుల గ్యాప్తో రెండు డోసుల వ్యాక్సిన్ని దాదాపు ఐదు వందల ఇరవై ఐదు మంది చిన్నారుల మీద ప్రయోగించడం ఈ నేపథ్యంలో పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ రెండు పద్దెనిమిది రెండు నుంచి ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతిస్తున్నట్టుగా నిపుణుల ప్యానల్ ఓ ప్రకటనలో చెప్పింది ఇక్కడ ఇష్యూ వల్ల ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం వైపు నుండి వీటిని సప్లై చేస్తారా లేదా ఎందుకు అంటే అత్యవసర పరిస్థితులు ఇప్పుడు మామూలుగా కోవాక్సిన్ కోవిషీల్డ్ కూడా అత్యవసర పరిస్థితులన్నైనా అనుమతిచ్చింది వీటిని కూడా కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుందా లేదా అన్న దాని మీదనే ఆధారపడి ఉంది